ఏమైనా అవకాశం ఉంటే చూడండి సార్ అంటే వెంటనే అధికారులకు ఆదేశించి నియోజకవర్గ పిలిపించి సమీక్షించి నీళ్ళ తాలూకా పరిస్థితి ఏమిటి, అంటే సముద్రంలో ఎంత కలుస్తుంది, మిగిలి జలాలు ఎన్ని ఉంటాయి, ప్రతి చిత్ర పొడవు విడిచిపెట్టి పరిస్థితులను శ్రీకారు వెళ్ళివ్వాలనుకుంటే ఆలోచించాలి. శ్రీకాకుళానికి 78 అనవరం మార్కెట్ అనే లక్ష్యం, ఆ లక్ష్యం వెళ్ళి ముందుకి విడివిడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను. అలా నీటి పారుదల ప్రాజెక్టే కానీ ఇన్షన్ కార్యక్రమాలే కానీ నాడు నేను ఇవాళ నేను నిన్న నా కాన్ఫరెన్స్లో స్కూల్కి వెళ్ళాను. నాకు ఆశ్చర్యం వేసింది, నేను గతంలో ఉన్నప్పుడు ఇదేనా నిజంగా మీరు వెళ్తున్నారు కదా, మీరు చూస్తున్నారు నాడు నేడు ఎంత ప్రోగ్రామ్ అంటారా మరి ఇవాళ అన్ని విషయాలు కూడా మ్యాక్సిమం కూడా 15 మెడికల్ కాలేజీలు తీసుకోవడం కూడా గొప్పనే. 15 మెడికల్ కాలేజీలు మరి మెడికల్ కాలేజెస్ ప్రకటించారు. ఈ విషయంలో ఎవరో అడగటానికి ఏమి చేయటానికి ఏం లేదు. సరే ప్రజాస్వామ్యంలో సిద్ధవాడు కూడా ఉండాలి, దాన్ని కూడా మేము పాజిటివ్లీ రిసెప్టివ్లీ వీఆర్ యాక్సెప్టింగ్. ఏమైనా ఉంటే మంచి హెల్తీ పబ్లిక్ అనేటువంటి చాలా ప్రజాస్వామ్యానికి ప్రశ్నించే తత్వం ఉండాలి, అంటేనే ప్రజాస్వామ్యం ముందుగా. ముఖ్యమంత్రి గారు ఇవాళ అన్ని హాస్పిటల్స్ ని ప్రిపేర్ చేసేస్తున్నారు థర్డ్ వేవ్ దీనికి మొత్తం ఇవాళ ఐసీయూ డిస్పెన్సరీస్ దగ్గర నుంచి పిహెచ్సిస్ దగ్గర నుంచి సిహెచ్సిస్ దగ్గర నుంచి 30 పడకలు 50 పడకలు 100 పడకలు హాస్పిటల్స్ అన్నింటికీ కూడా మెడికల్ ఏరియాను మొత్తం అలర్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అయితే పూర్తిగా సంసిద్ధత చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోణాలలో కూడా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా సిద్ధంగా ఉంది, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ దిగే ఉన్నాం. అక్కడ గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైండ్ ఆయన తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఒక ఛాలెంజ్ వస్తే దీన్ని ఎదుర్కోవాలి, దీన్ని పాజిటివ్గా పరిష్కారం చేయాలన్నటువంటి మైండ్ జరుగుతుంది. ఇలాంటి వాటికి భయపడి దాక్కోవడం ఇంకోటి వాస్తవం చెప్తారు, ప్రజలు ఆచరించండి అని చెప్తారు, ఆయన ఆచరిస్తారు. అటువైపుగా మనం అందరినీ కలిసి వెళ్తే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఉంటారు.